క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్, స్కిల్ వర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం. బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ భంగాతో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం, అన్నింటిలోనూ పారదర్శకత పాటిస్తామని వెల్లడి. అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి వస్తామన్న ప్రపంచ బ్యాంక్, వివిధ అంశాలపై గంట పాటు చర్చించిన అజయ్ భంగా అండ్ రేవంత్, పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. మొత్తం మీద ఇక్కడ వరల్డ్ కప్ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ 100% తెలంగాణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం, తర్వాత 4 విషయాల్లో మేము సహాయ సహకారాలు 100% ఉంటాయి అని చెప్పేసి కూడా అక్కడ వరల్డ్ బ్యాంక్ క్లియర్గా చెప్పేసింది. తెలంగాణకు సహాయ సహకారాలు అందించేందుకు వరల్డ్ ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో చేపట్టే వివిధ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం అవుతామని ప్రకటించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, ఇక సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ భంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి, ఇక ఉద్యోగాలు, ఆర్థిక స్థితిగతులతో పాటు వివిధ అంశాలపై దాదాపుగా గంట పాటు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించిండ్రు. మొత్తం మీద 100% ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది వరల్డ్ బ్యాంక్. ఇదే ఫస్ట్ టైం ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో తెలంగాణ రాష్ట్రం కలిసి పనిచేయాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కీలక ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్ వ్యూహాలకు ప్రపంచ బ్యాంక్ మద్దతు తెలిపింది. ఇది ప్రాజెక్టులకు మరింత ఊతం ఇవ్వనుంది. ఇక హైదరాబాద్ లో వివింట్ ఫార్మా యూనిట్ అంట, ఇంజెక్టబుల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఓకే, 400 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అంగీకారం జరిగింది. ఇక ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కార్నింగ్ కంపెనీ కూడా ముందుకొచ్చింది. ఇక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ భంగాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అక్కడ చిత్రం చూసుకుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.